ఏమండీ రాఘవకు పంపించాల్సిన పాతికి వేల గురించి ఏం ఆలోచించారండి అది అర్థం కావటం లేదు లక్ష్మి ఆ పాతిక వేల సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగైదు రోజులు ఎలాగోలా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదామన్నా ఈ 500 అయినా పుట్టేటట్లేవు ఒక పని చేయండి నా దుద్దులు తాకట్టు పెట్టి వద్దు లక్ష్మి వద్దు ఈ సంగతి తెలిస్తే రాఘవ సల్ చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 గా రావచ్చు నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే 100 గ్యారెంటీ ఈ కళ్ళ చూడు కొండ్రా ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా 5 రాష్ట్రాలు దాటాలతను అమ్మా రేయ్ అదేను చూడ్రా 2000 కు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు యదవా అయ్యో ఏం జెంటిల్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నాడు కాస్త రవిడేజం చేసి దారికి 2000 అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు చాచి లంపకాయ కొట్టాడు ఇదిగో మంచిపేరం 1000 రూపాయలు ఇస్తారా నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం 1000 రూపాయల అయితే పదండి ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది అడ్డుగో నమస్కారం గురువు గారు 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురువు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రఫ్ ఆడిస్తావు అనుకున్నావా పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది న్యాయమే కదా ఒప్పుకో గురు ప్లీజ్ అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యురాలు కాదండి రాలు అంటున్నాడు కొంప తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా సిగ్గులేదు బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొక తను నన్ను తన్నండి ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయం లేదు వెళ్ళు వెంట్రా మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చెయ్యి చూసేదంత రఫ్ ఉందా నాతో పెట్టుకోకు రఫ్ ఆడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను సూరమ్మత్త అప్పయమ్మ వెంకయమ్మ సీతమ్మ పోదుస్తా పీకు నీ బోర్డు పీకు ఈ కత్తి ముయ్ పోడుసా బోర్డు పీకో కత్తి ముయ్ నిన్ను బోర్డు పీకో రాయ్ మీరు లోపకెళ్ళండి రా దీని తాలూకా ఏ దొరుకుతా తీసి బయటపడండి హలో మేడం ఒక్క ఫోటో జస్ట్ వెయిట్ గొంతు పొడుసా పోదుగా పీకో ప్రయచనాయ్ నువ్వు రేపే ఢిల్లీ వెళ్తున్నావు వారం తర్వాత ఆ పాతివేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500 ఏంటి అన్నయ్య ఇమ్మన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది యక్ష ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి డీటెయిల్స్ మాత్రం అడగదు ఆ డబ్బులు నీకు ఎక్కడైరా చెప్పానా యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను ఎక్కడరా ఈ డబ్బు నీకు అన్నయ్య కూక్ చిక్ చిక్ అదే ఈ డబ్బు ఎక్కడరా నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేను ఏదో దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు అయితే రౌడీ ఏం చేస్తాం పాయించావా నన్ను రౌడీని కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా ఏమిట్రా పెద్దోడా ఆ దబాయింపు వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమి అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదినా వదినా ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర
బంగారు నగలు. బంగారు నగల? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాణ్ణి. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయా? ఎక్స్క్యూజ్ మీ. ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం ముందు నీ బొత్తాలు బద్ధంగా పెట్టుకో. నా శీలం మామగారు చూసారా, మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా? అనుమానాలు నాకున్నాయి. నోరు మూసుకుని పద. అలా నలుగురులోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడ తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఎవరైనా మన ఇంట అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. అనవసరంగా ఆవేశపడలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నా శీలమో, నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడలేదు. నాయనమ్మా ఏం జరిగింది? దేవుడు వెళ్ళిపోయా. ఎవరే ఎవరు పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీలు రౌడీలు పాలవదా? పోని భద్రత గల ఇల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డుపడ్డావో నా మీద ఒట్టి. అయినమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ తప్పకుండా చిన్న బావ గారు, బామ్మ మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ఎవరు మీరా? థ్యాంక్స్ బామ్మ, తర్వాత చూసుకుంటా. రఫర్త ఏమిట్రా వేలు చూపిస్తా? ఒకవేళ అదే మొత్తం 5000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. బంగారు పళ్ళెం కుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు, నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అన్ను అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించే. మా ఇంటి ఆడది వస్తుంది కాపు. ఇది ఎక్కడ చవితిపోర్రా దేవుడా? శీలవతి అంట శీలవతి, సింగినాథం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట, కన్యాకుమారి. రోగం వదిలిపోయింది. ఏమి నువ్వు చేస్తున్న పని? సిగ్గులేదు, ఎవరైనా చూసి ఏమనుకుంటారు? ఎందుకు వచ్చావు?
నిన్ను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు గురుగారు, ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలాగే అక్కలొస్తాను. ఏమిటండి? ఎవరు అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయారు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది? నల్లపూసలేవి? కాలికి మెట్లేవి? చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వచ్చారు నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీపించా సరే, మీరు దాని అలో చేయదు. అదిగో ఏకాంబరం గారు కూడా వచ్చేసారు. రండి సార్, రండి, వెల్కమ్. నమస్తే. సరోవర బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు. చాకులాంటి కుర్రాడితో రిలేషన్షిప్ కల్పించావు, చేయి జారిపోకుండా చూడు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు. అవును సార్. ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి గడిస్తూ ఈ పుష్పమాల సమర్పించండి, పాము తరిస్తాడు. రఘుపతి గారు, ఒక్క నిమిషం సార్, ఏ వీడియో. మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను. థ్యాంక్స్. ఇదిగో మన ఇద్దరం ఓపెన్ చేద్దావా? పైనా అది కాదు, వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మనిద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చుందావు. నువ్వు తాళి కట్టు, నేను కట్టించుకుంటాను. అడించు. అవతల చిన్న బాబు గారు తాళి కట్టేస్తున్నారు, నేను దగ్గర లేకపోతే ఎలా? చూశారా, నరికేసిన చేతులతోనే దండేశారు. ఎంత ఘోరం! ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి. నారాయణ, ఏదో కొంప ముంచుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండ్రా. వెళ్ళిపోవడం కదరా, ఇప్పుడు ఏదో ఒకటి కదరా, నేను చెప్తాను పద. నా మాట వినండిరా. ఒరేయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రది? ఇక్కడున్న పోలీసు వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు కనుక మనం హోమ్ మినిస్టర్కి పిటిషన్ పెట్టుకుంటే. హరే, నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా. అయితే ఆలస్యం ఎందుకు? రే దుర్గా, ఇదిగో పిటిషన్ రాయి. అమ్మా లక్ష్మి, ఒరే రాజా. లక్ష్మి, మన రాఘవ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో పెనాయిలు కూడా చల్లుతున్నారు. ఆ చెల్లి చూడండి అమ్మా వైభవం. అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్పవాడిని ఉన్నాను. ఎంతసేపు రా, తొందరగానే ఉండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. బోలో స్వతంత్ర భారత్ కి. టాక్సీ కడతావా? అమ్మని, ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తలగొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరే నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా, రిక్షా. మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా బోణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు,
ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించేగరు. మీకు తెలియదు గారు వేయకుండా లాగించేగరు. నారాయణ ఇది పెద్ద నసకేసరా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్. వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తాను. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 1500 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. బయట బాగదు. ఆడదాశీలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇవాళ వదిలిపెట్టను. అటు ఇటు తీసుకేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా. ఎక్కడికి పోతావు చిన్నవాడా? కేసు విచారణలో ఉండగా ముద్దాయి కొణిదల రాజారాం రెచ్చిపోయి అందువల్ల ఈ కేసును మే 9వ తేదీకి వాయిదా వేయడమైనది. ముద్దాయి ఉద్రేకతను, మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతనిని బేడీలతోనూ పూర్తి బందోబస్తుతోనూ సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం పంపించవలసినదిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. మన ఎవరు ఫాలో చేయదు. ప్లీజ్ గెట్ బ్యాక్. కూర్చోబెట్టు. Thank you.
Come on, then break chahi. Thank you. Avunu, nikki revolver ekkadi? Nade. Ee jeep? Idi nade. Needa? కానీకి టికాను లేని దానివి ఇవన్నీ నీకెలా వచ్చాయి? మా బాబే ఇవ్వలేదు. మీ బాబా? నేనెవరినో తెలుసా? ఏ కామరం కూతుర్ని. ఏ కామరం కూతురా? మరి ఆ విషయం నాతో ఇప్పుడు చెప్పలేదే. చెప్పుకుని గర్వపడేంత గొప్పవాడేం కాదుగా. అసలు ఓ మాటతో నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మ వాడిని భర్త అనుకుంది, కానీ వాడు మా అమ్మను ఉంపుడుగత్తుగానే భావించాడు. నేను కడుపును పడ్డానని తెలియగానే మా అమ్మ కంగారు పడి పెళ్లి చేసుకోమంది. వాడు చీకొట్టాడు. నేను భూమి మీద పడ్డాకైనా వాడి మనసు కరుగుతుందేమోనని మా అమ్మ కాళ్ళ వేళ పడి బతిమిలాడింది. జీవితం అంతా ఎక్కడ వెంటాడుతుందోనని కాల్చి చంపేశాడు. మా అమ్మ చచ్చిపోయాక నన్ను బజార్ను పడేశారు. ఆ పంచన ఈ పంచన పెరిగి చివరికి నీ పంచన చేరాను. నువ్వు ఎప్పటికైనా మీ నాన్న దగ్గరే చేరాలనుకున్నావా? కాదు, కూతురుగా వాడిని మా అమ్మ దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు సరైన మగాడు కోసం వెతికాను. ఆ మగాడు నువ్వేనని నాకు అర్థమైంది. అందుకే నిన్ను వదిలిపెట్టకుండా వెంటాడాను. ఎప్పుడు నవ్వుతూ సరదాగా కనిపించే నీలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు. శబరి, ఏడా చూపు, నేను గుర్తుపట్టలేదా? నువ్వా? ఇన్నాళ్ళు నన్ను మాయ చేసావు కదరా. అరే, ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి రారా? ఏంటొచ్చేది చచ్చాలే కోట చేయి చూసేది అంత రఫ్గా ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ పని చేస్తాను. రామండి.